నా టాలెంట్ గుర్తించిండ్రు. ఈయన ఎవ్వరు, ఈ అబ్బాయి ఎక్కడ ఎక్కడ ఏ ఊరు ఏ ప్రాపర్, అది కూడా నాకు ఎట్లా తెలుసా. కానీ ఫోన్ మీద వచ్చింది, అన్న జబర్దస్తి స్టూడియో ఉంది చేస్తావా, అది రాజపాత్ర వెంకీ మంకీ దాంట్లో. అలాంటి ఎందుకు ఇచ్చిండ్రు, ఒక రన్ అవ్వేటప్పుడు ఇన్ని క్యాచ్ చేసేది ఒక పాయింట్ కదా. ఇప్పుడు అదే అంటున్నా, పల్లవి ప్రశాంత్ లాగా బిగ్ బాస్ లోకి పోవాలని అంటున్నావు. సపోజ్ మా ఫాలోయింగ్ అందరినీ అన్నాకి ఇంకొక సపోజ్ చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్తాడు అనేది ఉద్దేశం ఉంటే కంపల్సరీ బిగ్ బాస్. అంటే మీరు కొన్ని వీడియోస్ చేసిరు బిగ్ బాస్ పైన, చేసిండ్రు. వచ్చే కామెంట్లలో నీకు ఎక్కువ వచ్చే కామెంట్లు ఏవి, రిపీట్ అయ్యే కామెంట్లు ఏవి? అవే కామెంట్ చెప్పరా వీడియోలో వస్తుంది, ఇదే కామెంట్. ఇంకా శాతాగాని కొడుకు, ఇంకా ఇంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండే డైలాగ్, ఇవి ఈడు వరకు వస్తున్నాయి, శాతాగాని కొడుకు. ఇంకోటి చిరంజీవి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ మీకు ఉందని చెప్పి కూడా నువ్వు చెప్పినావు ఎప్పుడైనా? చిరంజీవి కన్నా కాదు, దాదాపు ఇంచుమించి మన ఎవరు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాక్టివంగా మన ఇన్నైన మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు రాష్ట్రాల్లో ఇరుకైంది కూడా కొడంగల్. దాదాపు కొంచెం నా తరపు నుంచి కూడా ఉంది, మీకు తెలిసిందే ఉంది ఆయన తరపు నుంచి. అంటే మీ వలన అయితే రేవంత్ రెడ్డి వాళ్ళ కాలే అంటావు? ఆయన కూడా ఉన్నాడు, ఆయన లేదనేకం కాదు, ఆయన కూడా ఉన్నాడు. యూత్ ప్రజెంట్గా అయితే యూత్లా నా తరపు నుంచి కొన్ని జగళ్ళకి ఇరుకైంది ఊరు యూత్కు. అంటే నీ నుంచి కొడంగల్ని తెలిసింది బయట అంటావు, సోషల్ మీడియా మొత్తం ముందు నుంచే కొడంగల్ అంటే రేవంత్ అని ఊరు అని ఫిక్స్ అయిపోయింది. అది చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి అన్న అని ఊరు అని చెప్తున్నా కదా, అది చెప్పేదాన్ని కూడా అంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుందంటే మనం పెద్ద పెద్దలకు కాంపిటీషన్ చేసేది కాదు, సగం ఆతను దిగుతుంది భాగం. ఇప్పుడు ఆతంకన్నా నేను తీసుకున్నాను అంటలేను. యూత్ తరపు నుంచి ఎదిగింది చేసింది చుట్టుపక్కల కానీ వేరే ఊళ్ళో కానీ హైదరాబాద్లో కానీ మామూలుగా మనం కూడా రన్ అవినాం కొడంగల్ నుంచి. సో అట్లా కొనసాగుతుందంటూ ఎంతవరకు చదువుకున్నావు? చేసి వచ్చిన మార్కులు ఎంత వచ్చినావు అంటే అప్పుడు మాకు చదవంటే ఏం తెలియదు. ఇప్పుడు సేమ్ నీలాకండి, ఇప్పుడు మేము చదువుకున్నామంటే చదువుకున్న పొట్టి బాధ వచ్చే చదువు మా ఎప్పుడు చదువులకు అనిపిస్తే మేము ఆడబోయి పండ్ల పండుగ కాడ పండ్లు అమ్ముకున్నాలి, ఏదో ఒక కష్టం చేసుకొని నాలుగు అక్షరాలు తెలవాలంటే కూడా చదువుకునిలేదు అప్పుడు. ఇప్పుడు చదవపోతి చదవపోతి కాబట్టి దేవుడు ఒక టాలెంట్ అనేది ఇచ్చిండ్రు, అదే సోషల్ మీడియాలో చూపెట్టిన. స్కూల్ పోకుండా తిరుగుతుండే అప్పుడు ఎటెటువన్నప్పుడు ఊకే పొలాలకు మా షిగిని బాయ్స్ స్కూల్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది పది వరకు చదివింది కూడా ఎవరికి ఎరకలేదు. చదువు అనేది అప్పట్లో మాకు తెలియదు, ఇప్పుడు ప్రతిదానికి అక్షర ముక్క ఉంటేనే నాలుగు మంది మన నోటు నుంచి మాటలు చెప్పే వల్ల మనిషిని దగ్గర విడిచుకోవడం వల్ల ఇప్పుడు నువ్వు అంటున్నావు అనా కోపం ఎక్కువ కోపం చేస్తావు. కోపం తెప్పించింది ఫాలోయింగే సోషల్ మీడియాని. నేను ప్రతిదానికి ఆవేశంతో చెప్తే కూడా నాతో పాటు పది మందికి అవసరం రావాలన్నదే కోపం చేసిన, కానీ ఇంతవరకు కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు గలీజ్ మాట ఈ కామెంట్ల వల్లనే వచ్చింది. నేనేమంటున్నా ఈ కామెంట్ల వల్లనే నేను స్వయంగా నేను తీసేసి ఆవేశం పెడితే బాగుంటుంది. ఆవేశం సార్ అయిపోయింది, కానీ నా ఆవేశం సార్ పోయింది, ఇప్పుడు ఎక్కడ లేదు. మన ఏ స్టార్ ఉందంటే ఇప్పుడు మొత్తం నటనం స్టార్ ట్రెండింగ్ మొత్తం పక్కా 100% నేను గ్యారంటీ ఇస్తా. యుశేఖర్ పేరు ఒకటి బ్రాండెడ్ మొత్తం ఎక్కడ హైదరాబాద్ లా గానీ మొత్తం తిరిగితే గానీ మీరు ఇంత నుంచి అంత దూరం నుంచి నా దగ్గర వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నకండి, మీరు ఈ పేరు రన్ అవుతుంది కాబట్టి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వచ్చిండ్రు మీరు, అర్థమైందా? ఏ స్టైల్ నటరం స్టార్ మొత్తం ఇంకోటి లోపల ఇంకో కళ ఉందంటే పాటలు పాడే కళ కూడా ఉందంటే మీ లోపల పాడతాను. సో నీకు ఇష్టమైన పాట నా కోసం వస్తుంది మా కోసం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓడు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోట్లాది పానమా, బలే 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 హా. అంతేనా? అంతే, మరి నాలుగు అక్షరాలే. నీ పాట వాడేదనేది వినిపించాలనుకున్నావు, విన్నావు, చరణం కూడా లేదు, ఒక రెండు లైన్లు వాడి పాట అయిపోయింది అంతే కదా. ఇప్పుడు నీకు నువ్వు అడిగినావు దానికి నేను పాడింది, నీకు కూడా అవ్వ అప్ప పాడతాడు అనేది కూడా మీకు కూడా క్లారిటీ రా. ఈ పాట మేము ఉన్నాం, ఇంకో పాట పాడి ఇక్కడ వేరే నువ్వు పొడుస్తున్న పాట పాడుతున్నావు, ఇంకో పాట వాడు. ఇప్పుడు నిజంగా టాలెంట్ ఉందో లేదో నేను చెప్తా, ఇంకో పాట వాడు. ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువింది చేసి, ఏమేమి మేఘాల సౌదాలు విడిచి ఏమీలా నడిచింది ఆ మెరుపు వచ్చి, తల తల గాలిలో చిగురులు వేయగా కొత్తగా కోయిలా తపములు వేయగా, ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఎడికి నేర్చుకున్నా ఇంత మంచి టాలెంట్ ఉంది బ్రదర్,
నేను చెప్పినా కదా టాలెంట్ ఎవడు అబ్బసొత్తు కాదు, నలుగు మాట్లాడితే ఉంచేది కూడా కాదు, దేవుడు పైవాడు ఇచ్చిండు టాలెంట్. ఇప్పుడు సోషల్ మీడియా నా ముందుంది, నేను సోషల్ మీడియా ముందు నేను మీ ముందలున్నా, మీరు నా దిక్కు వచ్చింది మీరు నేను మీ ముందలున్నా. ఆ మైండ్ అనేది ఒక్కటే కాన్సెప్ట్, చెప్పండి ఏం అడుగుతుంది దానికి రన్న వాళ్ళే, కానీ పక్కల వాళ్ళు ఏం చేస్తుండ్రు వీళ్ళు ఏం చేసి ఇది కాదు. నిజంగా చెప్పన్నా, ఎంతమంది అమ్మాయిలు పడే అమ్మాయిల విషయం కాదు బ్రదర్. ఇప్పుడు ప్రతి దానికి సీరియస్ మాట్లాడి మాట్లాడేది కాదు కదా, సీరియస్ ఒక దానికి సీరియస్ ఉంటుంది, ఒక దానికి కోపం ఉంటుంది, ఒక దానికి నవ్వు ఉంటుంది. ప్రతిదానికి సీరియస్ మాట్లాడితే కాదు కదా, ఎందుకంటే ఇలా నవ్వడానికి కూడా కారణం నేను రన్నులో ఉన్నా, ట్రెండింగ్లో ఉన్నా, ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్నందుకే నవ్వుతున్నాను. వీడియోలు మొత్తం వైరల్ అవుతుంది నాకు, దాని నుంచి నవ్వు వస్తుంది, మీరు అడిగే ప్రశ్నల నుంచి నవ్వు వస్తుంది, మీకు సమాధానం కరెక్ట్ చెప్తున్నానా లేదా అనేది నవ్వు వస్తుంది, కరెక్ట్ చెప్తున్నానా రాంగ్ చెప్తున్నానా. ఇంకా ఇది కూడా డైలాగ్తో చెప్తున్నాను. సో మొత్తం టాలెంట్తో పుట్టింది కొడంగల్ శేఖర్ అనుకోవచ్చా? సో బాడీ అంతా టాలెంటే ఉంది, ఇంకేం టాలెంట్ ఉంది మీకు? టాలెంట్ ఏముంది అంటున్నా? ఇంకా టాలెంట్ మీరు అడగండి. డాన్స్ వచ్చా? ఏం డాన్స్? రికార్డింగ్ డాన్స్ చేసావా? రికార్డింగ్ డాన్స్ అంటే బాక్సులు కావాలి, పెద్ద పెద్ద. ఎంత పెద్ద? ఎంత పెద్ద? డీజే ఉండే ఎగురుతావా? డీజే మరి సోషల్ మీడియా లైఫ్ ఇచ్చింది అనుకుంటున్నావు, ఇక్కడ లైఫ్ ఖరాబ్ చేసింది అనుకుంటున్నావు? లైఫ్ ఇచ్చింది. ఏ పరంగా ఇచ్చింది అంటావు? ఏ ప్రకారంగా అంటే నా వీడియోలు చేసే ప్రకారంగా. ఆ వీడియోలు రన్ అవుతున్నాయి, ఫాలోవర్స్ కు మనము నచ్చినాము వీడియోలు దాని నుంచి, ఎక్కడెక్కడ రన్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ విలేజ్లలో ఎవరెవరు ఏం మాట్లాడుతుండ్రు, ఎక్కడెక్కడ ఏం పోతున్నాయి, ఎవరైనా ఈ వ్యక్తి ఎవరు అనేది బయటపడ్డది ఈరోజు సోషల్ మీడియాలో. నేను నా ముందుకు మీరు వచ్చారు కాబట్టి అదే నాకు సంతోషం. ఎంత ఎంత సంపాదించినా ఇప్పటికీ సోషల్ మీడియా నుంచి, అంటే ప్రతి వీడియో పెట్టినప్పుడల్లా ఆ న్యూ ఇయర్కి 200, బర్త్డేకి 500, ఏందన్నా వ్యాపారం చేస్తున్నావు? అనిల్ కదా నీ పేరు? అనిల్ నీ పుట్టినరోజా? నీ బర్త్డే ఉందా? ఉంది, ఇప్పుడు వచ్చే జాన్ 18th నా బర్త్డే ఉంది కదా, ఎవరికి చెప్పాలి ఈ విషయం? ఎవరికి ప్రపోజ్ చేయాలి బర్త్డే వీడియో గురించి? ఎవరికి చేయాలి? నా ఫ్రెండ్స్ అందరికి చేసినా పర్లేదు. వీడియో ఎవరితో రావాలి? ఎవరితో వచ్చినా పర్లేదు అన్న, మీ నుంచి వచ్చినా పర్లేదు. గాదే అడుగుతున్నా, యూ శేఖర్ అన్న ట్రెండింగ్లో ఉన్నాడు ఇన్స్టాగ్రామ్లో, యూ శేఖర్ అన్న వాయిస్ తోటి బర్త్డే విషయం చెప్తే నాకు సంతోషం ఉంటుంది, నా ఫ్రెండ్స్లకు కూడా ఆనందం ఉంటుంది, వేరే వ్యక్తులకు కూడా ఆనందం ఉంటుంది. అది రావాలన్నదే నేను పైసలు పెట్టిన. ఓకే, నీ వీడు ఉన్నావు, నీ ఫ్రెండ్ ఎవరో అమెరికాలో ఉంటాడు, ఆన్లైన్ ద్వారా నువ్వు చెప్తావు, డైరెక్ట్ నువ్వు అమెరికా చెప్పావు కదా. చెప్పాను. నేను ఎందుకు వీడియో చేస్తున్నా మరి పైసలు తీసుకొని? ఆ వ్యక్తికి తెలివాలి. నువ్వు 500 ఇచ్చింది నేను బిల్డింగ్ కట్టడం కాదు, మీ ప్రేమలు మీకు కలపడానికే మధ్యలో నేను ఉన్నా. ఆ వీడియో ద్వారా శుభం, ఆయుష్ 100 హ్యాపీ బర్త్డే సంతోషంగా జరుపుకోవాలి మనసుపూర్తిగానే నేను ఆశీర్వదిస్తున్నా. చెడు చేస్తలేను. ఎందుకు చెడు చేస్తలేను? మీ ప్రేమని మీకు, మీ ఫ్రెండ్స్ల ప్రేమ కానీ మీ కుటుంబం ప్రేమ కానీ దగ్గర కలుపుతున్నా. నువ్వు ఇచ్చేది నాకు 500. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.